वन इंडिया वन राशन पधकंलो भागंगा महाराष्ट्र वासुलकु पश्चिम गोदावरी जिल्ला कामवरपुकोट मंडल तहसीलदार जीवी सत्यनारायण आदेशाल मेरकु रेशन डीलर कोनकल्ल काली उचित बियाने अंदजेशारु। दांतो पाटु वारिकि कावाल्सिन नित्यावसर सरकुलनु अंदजेशारु। డీలర్ కాళి మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమం తొలిసారి చేపట్టడం జరిగిందన్నారు। ఈ సందర్భంగా మహారాష్ట్ర కుటుంబాల వారు ఆనందం వ్యక్తం చేశారు। లాక్ డౌన్ పెట్టిన దగ్గర నుండి తిండి కోసం ఇంటిల్లపాది చాలా ఇబ్బంది పడుతున్నామని ఇటువంటి సమయంలో మా పట్టు నింపడానికి చొరవ చూపి అధికారులకు రేషన్ షాప్ వారికి తెలియజేసి రేషన్ సరుకులు రావడానికి కృషి చేసిన హెచ్ఆర్సీసీఐ చైర్మన్ వీరమల్ల మధుసూదన్ రావు సామాజిక కార్యకర్త నిజావర్పు దుర్గా ప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపారు। అసలు నాకు పరిస్థితి బాగలేదు, తినడానికి తిండి లేదు, పిల్లలు జల్ల బాగున్నారు, అందుకని నాకు ఏ ఊరేం ఆధారం లేదు, నీళ్ళు కూడా సరిగా ఇస్తలేదు। ఈ మధుగారు వల్ల కాలిగాలి వల్ల మాకు అన్నం దొరికింది, మాకు ఆయన దేవుల మాకు మంచి ఫుడ్ దొరికింది, మా బాబా దేవుల ఆయనకు మంచి ఆశీర్వాదం దొరకాల। చాలా రోజు మేము ఇక్కడ ఉన్నాం, మూడు నెలల నుంచి ఇక్కడ ఉన్నాం, అసలు మా పరిస్థితి కూడా బాగలేదు। మహారాష్ట్ర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం, మూడు నెలలు ఇక్కడ ఉంది, మాకు లాక్డౌన్ నాకు వెళ్ళిన పరిస్థితి ఉంది, అసలు మాకు చాలా దారుణంగా ఉంది, తాగడానికి నీళ్ళు లేవు, వాటి తిన్నడానికి కొద్దిగా అన్నం కూడా లేదు, ఖర్చు కూడా ఏమీ లేవు, ఏదో ఆయన దేవుళ్ళు మాకు కొద్దిగా తిండి దొరికిందని ఇది మాకు మనవి చేస్తున్నాము। ఆయనకు మా ఆశీర్వాదం ఉంది బాబా దేవ మన మహారాష్ట్ర నుంచి వచ్చిన సాయిబాబా భక్తులు వీళ్ళు ప్రచారానికి వచ్చారు। ఇక్కడ గత లాక్డౌన్ విధించిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకువెళ్ళంగానే రేషన్ షాప్ యజమాని కాళీ గారికి ఫోన్ చేసి వారికి వెంటనే రేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు। దాంతో ఎంతో వ్యయ ప్రయాసాలు, అంటే ఆ లింక్ ఇప్పటి వరకు కూడా మన మెట్ట ప్రాంతంలో ఎప్పుడు కూడా ఉపయోగించినప్పటికీ కూడా కాళీ గారు ఎంతో శ్రమతో ఈ వన్ రేషన్ ఏదైతే వాళ్ళందరూ కూడా పస్తులు ఉంటున్నారని తెలియడంతో ఈ పథకాన్ని ఎలాగైనా ఇచ్చేయాలని దాదాపు 2 గంటల పైగా శ్రమపడి వారందరికీ కూడా బియ్యాన్ని అందజేయడం జరిగింది। దీంతో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు।